చల్లని సాయంకాలం సాగర కెరటాలు ఒకింత ఆవేశంతో ముందుకు దూకుతున్నాయి. ఆ ఇద్దరిలో చలరేగుతున్న భావావేశంలా ఇసుక తిన్నెలపై అడుగులు అడుగేస్తూ ఒకరి కోసం మరొకరు అన్నట్టుగా నడుస్తున్న ఆ ఇద్దర్ని చూసి రతి మన్మధులు దివి నుండి దిగి వచ్చిన అనుభూతి అంతలోనే ఏమైందో అక్కడ కలకలం చలరేగింది. అతని హృదయ సీమలో ఆ అలలు చిచ్చురేపాయి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? వైజాగ్ బీచ్ లో సంచలన ఉదంతంపై కేటీవీ తెలుగు స్పెషల్ రిపోర్ట్. వైజాగ్ ఆర్కే బీచ్ సముద్రుడు తన రాకాసి అలలను ఒడ్డుకు విసురుతున్న వేళ ఆకాశంలో వైమానిక హెలికాప్టర్ గర్జిస్తూ చక్కర్లు కొడుతోంది. అలలను చీల్చుకుంటూ రెండు బోట్లు దూసుకుపోతున్నాయి. ఇంతకు అక్కడ ఏం జరుగుతోంది? భారీ ఖర్చుతో కొనసాగుతున్న ఆ సెర్చింగ్ ఆపరేషన్ ఎవరి కోసం? దాదాపు 1 కోటి రూపాయల బడ్జెట్ తో సెర్చింగ్ ఆపరేషన్ మొదలైంది. ఇంతకు ఎవరి కోసం ఈ శోధన? ఇది తెలుసుకోవాలంటే మళ్ళీ ఆ అందమైన జంట గురించి ప్రస్తావించాలి. వైజాగ్ కు చెందిన శ్రీనివాస్, సాయి ప్రియ తమ రెండవ పెళ్లి రోజు సందర్భాన్ని కొన్ని విలువైన క్షణాలను మూటగట్టుకోవాలనే ఆశతో ఆర్కే బీచ్ కు చేరుకున్నారు. అలలతో ఆడుకుంటున్న తన జీవిత భాగస్వామిని మొబైల్లో బంధిస్తున్నాడు శ్రీనివాస్. ఇద్దరు ఆనందంగా ఉత్సాహంగా అక్కడి వాతావరణంలో లీనమైపోయారు. అలా 2 గంటల పాటు ఆడుతూ పాడుతూ మధురమైన గడియలను ఆస్వాదించారు ఇద్దరు. అంతలోనే శ్రీనివాస్ మొబైల్లో మెసేజ్ టోన్ రింగ్ అయింది. ఎవరా అని ఫోన్ చూసిన శ్రీనివాస్ ఆ మెసేజ్ కు రిప్లై ఇచ్చి భార్య కోసం చూస్తే అక్కడ ఆమె కనిపించలేదు. నాలుగు వైపులా ఎక్కడా ఆమె జానలేదు. ఎదురుగా రాకాసి అలలు ఒడ్డుకునే తాకి అంతే వేగంగా లోపలికి వెళ్లిపోతున్నాయి. శ్రీనివాస్ కు అర్థమైంది తన భార్య సముద్రంలో కొట్టుకుపోయిందని. తన జీవితం సముద్రం పాలైందని తెలుసుకున్న శ్రీనివాస్ పోలీసులకు సమాచారం అందించాడు. అంతే, మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. 2 సైనిక విమానాలు, 2 అధునాతన బోట్లు సాయి ప్రియ కోసం గాలింపులు మొదలెట్టాయి. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. నిమిషాలు గంటలుగా మారుతున్న సాయి ప్రియ జాడ దొరకలేదు. సాయి ప్రియ ఏమైంది? ఆమెను కెరటాలే మింగేశాయా? సెర్చింగ్ ఆపరేషన్ సక్సెస్ అయిందా? తెల్లారింది, సాయి ప్రియ ఆచూకీ దొరకలేదు. సెర్చింగ్ కొనసాగుతూనే ఉంది. శ్రీనివాస్ తరపు వారు, సాయి ప్రియ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మధ్యాహ్న సమయం సాయి ప్రియ ఆచూకీ దొరికింది. ఆమె బతికే ఉంది. ఆమె సముద్ర కెరటాలలో చిక్కుకోలేదు. తన ప్రియుడి కౌగిలిలో చిక్కుకొని స్వర్గపు అంచులను చవిచూస్తోంది. అవును, ఇది నిజం. సాయి ప్రియ గల్లంతు కాలేదు. తన మొగుడి కళ్ళుగప్పి ఆర్కే బీచ్ నుండి తన ప్రియుడు రవితో కలిసి నెల్లూరుకు పారిపోయింది. ఈ విషయం తానే స్వయంగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. నిజానికి ఆమె పెళ్లికి ముందే రవిని ప్రేమించింది. 2 సార్లు ప్రియుడితో పారిపోయింది కూడా. ఈ విషయాన్ని కప్పిపెట్టి శ్రీనివాస్ తో పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇక్కడ తప్పు ఎవరిది అనే విషయాన్ని పక్కన పెడితే అవధులు దాటుతున్న అనుబంధాలకు ఇది ఒక సంకేతం మాత్రమే. ప్రేమికుడితో కలిసి ఉండాలనే ఉద్దేశంతో సాయి ప్రియ ఒక సంచలన ఘటనకు తెరలేపింది.